నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ మరియు స్టార్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి పేదలకు నిత్యావసర వస్తువులు ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఆహారం నేటి వరకు నిరంతరంగా సరఫరా చేయబడుతుందని నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకు నిత్యావసర వస్తువులపై కూరగాయల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ విధించి లాక్ డౌన్ ప్రకటించినప్పటి దగ్గర నుంచి నేషనల్ ఫెడరేషన్ హోమ్ రైట్స్ తరపున పేద ప్రజలకు పిక్చర్స్ లో వస్తున్న వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని అదే విధంగా కొండలపై ఉన్న గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గిరిజన శిఖర ప్రాంతాల్లో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఒక విపత్తు రూపంలో ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. దానిలో భాగంగా మా విజయనగరం జిల్లాలో ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ తర్వాత మూడు విడతలు అయిపోయింది, నాలుగు విడతలు కూడా వచ్చాయి. మే 31 వరకు కూడా ఇప్పుడు లాక్డౌన్ కొనసాగుతున్న టైంలో నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ మరియు స్టార్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆ రోజు ఏ రోజు అయితే జనతా కర్ఫ్యూని ఇచ్చారో ఈ రోజు వరకు ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా కొన్ని రోజులైతే హాస్పిటల్ ఉన్న రోగులకు యాచకులకు వృద్ధులకు భోజనం పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విజయనగర సెక్యూరిటీ ఉన్నంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని ఒకే ఒక ధ్యేయంతో ఎంతోమంది దాతల సహకారం తీసుకొని ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా గిరిశిఖర గ్రామాల్లో కానీ అలాగే నిన్న కోనళ్ళలో పోస్పిటల్లో మత్స్యకారుల కుటుంబం కానీ కళ్ళు గీతి కార్మికులు కానీ తర్వాత రేషన్ కార్డులు ఎవరైతే రేషన్ కార్డు నుంచి ప్రభుత్వం నుంచి రాలేని వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా గుర్తించి అలాగే మత్స్య సిమ్తులు లేని వాళ్ళకి కానీ అలాగే క్యాన్సర్ పేషెంట్కి కానీ హెచ్ఐవి పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేసి ఏ మండలంలో అయితే ఉన్నారో ఆ ప్రతి మండలంలో కూడా ఈరోజు హ్యూమన్ రైట్స్ సభ్యులు డోర్ టు డోర్ వెళ్ళి ఒక వాలంటీర్ లాగా సర్వే చేసి వాళ్ళకి ఈరోజు వరకు నిత్యావసర సరుకులు అందరి గడప ఏదైతే ఉందో ఆ గడపలో కన్స్ట్రక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ మీడియా మిత్రులు కానీ అర్ధరాత్రి 1 గంట అయినా సరే మాకేమైనా పర్వాలేదు, విజయనగరం జిల్లా ప్రజలు మా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులు మా పిల్లలు అని చెప్పేసి ఈరోజు జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ అర్ధరాత్రి అప్పుడు ఈరోజు మేము చూస్తున్నాం. ఈరోజు జర్నలిస్టులు చూసుకుంటే కాళ్ళడుకుని వస్తున్న కార్మికులకు ఎంతో సేవలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులు మేము అభినందిస్తున్నాం, ఎందుకంటే ఈరోజు వారు ప్రాణాలు తెగిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి. అంత ఎమర్జెన్సీ మెడికల్ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన టైంలో తప్ప నార్మల్ టైంలో రాకండి. విజయనగరంలో ఇప్పుడున్న కేసుల కోసం ఎవరు భయపడకండి. జిల్లా యంత్రాంగం ఆ కేసులు అరికట్టి దిశగా ఈరోజు పనిచేస్తుంది. కేసులు పెరగకుండా ఉండాలంటే మనం ఈరోజు ఇంట్లోనే ఉండాలి. కనుక మీడియా ముఖ్యంగా ప్రజలందరూ ఒకటే హెచ్చరిస్తాం, దయచేసి ఎంత ఎమర్జెన్సీ అయితే బయటికి తప్ప నార్మల్ టైంలో రావద్దని చెప్పేసి మీడియా తరఫున మా హ్యూమన్ రైట్స్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరినీ.